హాయ్ ఫ్రెండ్స్, మండుతున్న ఎండలో నీళ్ల కోసం వెతకడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొనే ఉంటారు. ఆకలిని ఓర్చుకోవటం సులువే, కానీ దాహాన్ని ఓర్చుకోవటం చాలా కష్టం. ఎండిపోయిన గొంతు మెదడును ఎన్నో రకాలుగా ఆలోచింపజేస్తుంది. అడవిలో నీళ్లను కనుగొనడం చాలా కష్టం మాత్రమే కాదు, కనుగొన్న నీళ్లను తాగటం అనేది కూడా చాలా కష్టమే. ఎన్ని తెలివితేటలు ఉన్న మనిషికే ఇలా ఉంటే మరి జంతువుల విషయంలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కొన్ని జంతువులు నీళ్ల కోసం ఎంత కష్టపడతాయో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. మరింకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ వీడియోలో చూడండి, ఈ చిరుత నీళ్లను తాగడానికి ఆత్రంగా ఎదురు చూస్తోంది. కానీ నీళ్లలో తనకేదైనా తినడానికి దొరుకుతుందేమోనని ఒక వేటగాడు తన వేట కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ వేటగాడు ఎవరో కాదు, ఒక మొసలి. ఆ మొసలి కొద్దిసేపటి క్రితమే నీళ్లను తాగడానికి వచ్చిన జింకను వేటాడింది. ఇది ఆకలితో అస్సలేదు, అయినా సరే అది నీళ్ల కోసం వచ్చే ఏ జంతువును కూడా వదలదు. ఎందుకంటే ఇది నీళ్లను తన ఇల్లుగా భావిస్తుంది. అందుకని ఆ చిరుతను తన ఇంట్లోని నీళ్లు తాగనివ్వటం లేదు. దాహంతో ఉన్న ఈ చిరుతకు ఈ సమస్య ఒక ఉపద్రవంలా మారింది. ఒక్కోసారి ఇలాంటి ఉపద్రవమే సందర్భాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి ఇంతకన్నా పెద్దదిగా మారిపోతుంది. ఈ దున్నం చూడండి, ఇది నీళ్ల కోసం తన గుంపు నుండి దూరంగా వచ్చింది. ఎండిన గొంతు తనని తన గుంపుకు దూరమయ్యేలా చేసింది. సాధారణంగా దున్నలు ఆకలితో ఉన్న సింహాలకు రుచికర ఆహారం అవుతాయి. ఇక నీళ్లకి దగ్గరలోనే ఒక సింహం వేట కోసం సిద్ధంగా ఉంది. దున్న సింహాన్ని చూసిన వెంటనే సింహం నుండి తప్పించుకోవడానికి నీళ్లే సురక్షిత ప్రాంతమని భావించింది. సింహం దున్న కన్నా తక్కువ ఎత్తు ఉండటం వల్ల సింహం నీళ్లలో గొప్పగా వేటాడలేదు. ఇది ఆలోచించి దున్న నీళ్లలోకి వేగంగా వెళ్ళింది. కానీ నీళ్లలో ఇంకో ఉపద్రవం ఎదురైంది. నీళ్లలో ఎప్పుడూ కాచు కూర్చుని సిద్ధంగా ఉండే మొసలి దున్న మీద దాడి చేసింది. ఇక దున్నకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. సింహం ఎంత ప్రమాదకరమైంది అయినా మొసలితో పోలిస్తే తక్కువ ప్రమాదకారి. మొసలి 1000 కిలోల వరకు ఉంటుంది. ఇది నీళ్లలో ఒంటరిగానే దున్నను చంపగలదు. అయినా దున్న మొసలి నుండి తప్పించుకుని బయటకొచ్చింది. కానీ అక్కడ సింహం ముందు నుండే స్వాగతం చెప్పడానికి దానికోసం తయారుగా నిలబడి ఉంది. దున్న సింహాన్ని ఎదుర్కోవాలనుకుంది. దున్న యంగా ఉండటం వల్ల దాని ఒక్క దెబ్బ సింహాన్ని పరలోకానికి పంపించగలదు. అక్కడ ఉన్నది ఒక్క సింహం అయితే ఏ సమస్య ఉండకపోయేది. కానీ ఒంటరిగా ఉన్న దున్న సింహాల గుంపును ఎదుర్కోవటం సరికాదు. కానీ ఒక్కోసారి అద్భుతం జరుగుతూ ఉంటుంది. అక్కడ నీళ్ల కోసం వచ్చిన మరొక దున్న ఈ దున్నకు సహాయం చేయడానికి వచ్చింది. ఇక పారిపోవటం సింహం వంతే అయింది. ఈ ప్రత్యేకత దున్నల్లోనే ఉంటుంది. ఒకటి ప్రమాదంలో పడితే దానికి సహాయం చేయడానికి గుంపు మొత్తం వస్తుంది. ఇలా వేరే ఏ జంతువులకు కూడా ఉండదు. ఈ జింక తోడేల నుండి తప్పించుకోవడానికి నీళ్లలోకి దూరి నీళ్ల మధ్యలో ఉన్న ఒడ్డున నిలబడి ఉంది. తోడేలు జింకను వదిలేసి వెళ్ళిపోయింది. ఇక జింక తిరిగి తన గుంపులోకి చేరుకోవడానికి తప్పక నీళ్లలోకి దిగాల్సిందే. కానీ నీళ్లలో కొంచెం దూరంలో మొసళ్ళు ఈ జింకను వేటాడడానికి అక్కడికొచ్చి సిద్ధంగా ఉన్నాయి. ఒక మొసలి ఒడ్డున ఉన్న జింక వైపు రావడంతో జింక ఇక తనకు అదే సరైన సమయంగా భావించి నీళ్లలోకి దూకి అవతలి ఒడ్డు వైపుకు ఈదసాగింది. కానీ మొసలి నీళ్లలో గంటకి 30 కిలోమీటర్ల వేగంతో ఈదగలదని పాపం దానికి తెలియదు. అయితే జింక నీళ్లలో గంటకి 7 నుంచి 8 కిలోమీటర్ల వరకు మాత్రమే ఈదగలదు. మొసలి వేగంగా వచ్చి జింకను పట్టేసుకుంది. ఇక్కడ మీకు హిప్పోపొటమస్ కనిపిస్తోంది కదా. హిప్పోపొటమస్ని ఒక 2 టన్నుల బరువున్న కిల్లింగ్ మెషిన్ అని కూడా అంటారు. దీనికి ఉన్న 2 అడుగుల దంతాలు ఎలాంటి జంతువులో నుండైనా ఒకవైపు నుండి మరోవైపుకు సులభంగా దిగుతాయి. హిప్పో ఒక శాఖాహారి, కానీ దీని దగ్గరి ప్రాంతంలో ఎవరైనా రావటం ఇది భరించలేదు. హిప్పో అంటే మొసలికి కూడా భయమే. ఈ వీడియోలో చూడండి, అడవి కుక్కల నుండి తప్పించుకుని వచ్చి ఈ జంతువు బురదలో చిక్కుకుంది. అందులో ఉన్న హిప్పో క్షణాల్లో దాన్ని చీరి అవతలికి విసిరేసింది. ఎందుకంటే ఆ బురదని హిప్పో తన సొంత ఇల్లుగా భావిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే వర్షం వల్ల చిన్న చిన్న గుంతలు కూడా నీళ్లతో నిండిపోతాయి. ఇలాంటి సమయంలో దేనికైనా దాహంతో చనిపోయే అవసరం ఉండదు. నీళ్లలో ఉండే మొసలితో ప్రాణాలకు తెగించాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ సమస్య ఎండాకాలంలో మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో నదులు, చెరువులు, వాగులు ఎండిపోయినప్పుడు దాహంతో ఉన్న జంతువులు తమ దాహాన్ని తీర్చుకోవడానికి తమ స్వభావంలో మార్పు చేసుకుంటాయి. ఇక్కడ ఒక సాంబార్ డీర్ మరియు చిరుత ఒకే గుంతలో నుండి నీళ్లు తాగడం మీరు చూడొచ్చు. ఇలాంటి దృశ్యం చాలా అరుదుగా కనిపిస్తుంది. దాహం అనేది ఆకలి కంటే చాలా ప్రమాదకరం. అందుకని దాహం దాడికి గురయ్యే జంతువు తన మనస్సులో దాడి గురించి ఉన్న భయాన్ని కూడా తీసేస్తుంది. ప్రతిసారి జంతువులు దాహం కోసం నీళ్లలోకి దిగవు, ఒక్కోసారి గుంపుగా నీళ్లలోకి దిగుతాయి. చాలాసార్లు జంతువులు దాహం తీర్చుకోవడానికి కాకపోయినా సరే నీళ్లల్లోకి దిగాల్సి వస్తుంది. ఇవి తమ ప్రాంతంలో ఉన్న ఆహారాన్ని తొందరగా పూర్తి చేసేస్తాయి. ఆ తర్వాత ఆహార వేట కోసం అవి వెతుకుతూ వెళ్తున్నప్పుడు దారిలో వచ్చే నదులు వాటికి ఒక పెద్ద ఆటంకంగా మారుతాయి. ఈ వీడియోలో చూడండి, ఈ నది ముందు ఉన్న ఈ వైల్డ్ బీస్ట్ ముందు ఒక పెద్ద సమస్య ఉంది.
ఇవి ఎలాగైనా నది దాటి వెళ్ళాలి. ఎందుకంటే ఇటువైపు ఉన్న గడ్డి మొత్తం అయిపోయింది. ఇక నీళ్లలో హిప్పో మొసలి చాలా సంఖ్యలో ఉన్నాయి. అవి ఒడ్డుకు రావటం లేదు. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపైనా అవి నీళ్లలోకి దిగాల్సిందే అని వాటికి తెలుసు. ఇలా కొన్ని గంటలు రోజులు గడిచిన తర్వాత ఒక వైల్డ్ బీస్ట్ నీళ్లలోకి వెళ్ళింది. దాన్ని చూసి మిగతావన్నీ కూడా దాని వెనకాలే వెళ్ళాయి. జంతువుల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది, మొదలు పెట్టడానికి వెనకాడతాయి, కానీ ఒకటి మొదలు పెడితే అన్నీ ఒకదాని వెనుక ఇంకొకటి వెళుతూనే ఉంటాయి. నది దాటడానికి కొన్ని వైల్డ్ బీస్ట్ ప్రాణాల్ని కోల్పోతాయి. అంతేకాదు, ఇలా తొందరపాటులో ఒకదాని మీద ఒకటి దూకడంతో వందల సంఖ్యలో గాయపడతాయి. మొసలి వీటిని చీరేయడం చూస్తే మనకే చాలా భయం వేస్తుంది. ప్రసిద్ధ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నిక్ మొదటిసారి మొసలి నది దాటుతున్న వైల్డ్ బీస్ట్ పై దాడిని చూసి, ఎన్నో వారాల పాటు సరిగ్గా తినలేకపోయానని, నిద్ర పట్టేది కాదని చెప్పాడు. మొసలి ఎంత నిర్దయగా ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఒక పనివాడు మొసలికి ఆహారం వేయగానే తినడానికి వెళ్లబోతున్న ఒక మొసలికి అడ్డుగా మరో మొసలి కాలొచ్చింది. అది ఆ కాల్ను చీరి తినేసింది. మొసలి ఆహారాన్ని ఇలా తినే టెక్నిక్ను డెత్ రోల్ అని అంటారు. జంతువు నుండి మాంసాన్ని తీయడానికి ఇది అన్నిటికన్నా బెస్ట్ టెక్నిక్ అని అంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.